హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అమృతపాకం. అమృతపాకంలో ఈరోజు రెసిపీ బ్రెడ్తో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలో క్విక్గా చేసేసుకునే రెసిపీ. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఏంటో చూసేయండి. మరి దానికోసం ముందుగా 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ బ్రౌన్ పార్ట్ని మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 5 స్లైసెస్తో మాత్రమే చూపిస్తున్నాను, మీకు కావాలనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఈ విధంగా బ్రౌన్ పార్ట్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక స్లైస్లో 4 పీసెస్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా కలర్స్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని మిగతా పీసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని అన్నింటినీ పక్కనుంచుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఘీని యాడ్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని దాంట్లో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేస్తూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు చేసిన తర్వాత షుగర్ సిరప్ అనేది కొద్దిగా చిక్కబడుతూ వస్తుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసేసుకొని 2-3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఘీ తినని వాళ్ళు ఆయిల్లో అయినా ఫ్రై చేసేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అనేది మారుతుంది. ఘీ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేస్తూ ఉండడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా షుగర్ సిరప్ అనేది అబ్జర్బ్ అవుతుంది. ఇప్పుడు బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. అయితే ఈ వీడియో పైన మీ సలహాలని సూచనలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అమృతపాకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.